ఏంటి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మిమ్మల్ని నవ్వించడానికి మరికొన్ని మీమ్స్ తోటైతే మీ ముందుకి వచ్చేసాను. బాబాయ్ గారు, ఇంట్లో మందు నిండుకున్నది, ఓ పెగ్గుడు మందిస్తారా? రేపిచ్చేస్తా. వాళ్ళు ఇంట్లో ఉంటే ఉప్పులు పప్పులు అడుగుతారు అంటారు, మళ్ళీ మగవాళ్ళు ఇంట్లో ఉంటే మందు అడుగుతారని ఇది చూశాకే అర్థమైంది. ఇంత చలికాలంలో పుట్టింటికి పోతానంటే ఎలా చెప్పు, సమ్మర్ వరకు ఆగు. అదైనా వేడి నీళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బందే కదండి. ఉదయం లేవగానే పరగడుపున లీటర్ మంచి నీళ్లు తాగాలి. ఉత్త నీళ్ళంటే కష్టం సార్. పోనీ క్వార్టర్ మందు కలుపుకోవచ్చా? పేషెంట్ రాక్స్, డాక్టర్ షాక్స్ అంటే ఇదే నేను. జన్మ జన్మలకు నేనే భర్తగా కావాలని నువ్వు ఒక్కదానివి అనుకుంటే సరిపోతుందా? నేను అనుకోవద్దా? పాపం ఆ భర్త పరిస్థితి చూడండి, ఆ పిక్చర్ చూస్తేనే తెలిసిపోతుంది ఆయన ఆవేదన ఏంటో. మీ నిరసనాలన్నీ మీ ఆఫీసు వరకే పరిమితం. అంతేగాని అదే ఊపులో వంట కూడా ఎగ్గొట్టాలని ట్రై చేస్తే మాత్రం వీపు పగిలిపోద్ది. మొగుడు బయట పులి కావచ్చండి, ఇంట్లో మాత్రం పిల్లే. ఏంటి, తలకి స్నానం చేస్తారా? కుంకుడుకాయలు కొట్టాలా? ఏం చమత్కారాలు ఆడుతున్నారా? పిక్చర్ చూశాక ఈ కామెడీ మీకు అర్థమై ఉంటుంది. నెత్తి మీద రెండింటికలు పెట్టుకొని కుంకుడుకాయలు కావాలంట, పెళ్ళంతో పని చేయించుకోవాలని ఎంత ఆత్రమో ఏమో వాళ్ళకి. కొనొక్క రావడం, అటకెక్కించేయడం ఇవేం గొప్పలండి. నిజంగానే కదా, మనం ఏదో కొనుక్కోవాలి, ఎవరికో ఏదో చూపించాలని తెచ్చుకుంటాం, కానీ అది మనకు అవసరం లేకపోయినా కూడా కొనుక్కుంటాం. అదే ఆడది చేస్తే ఊరుకుంటారా? గై గై మన మీద పడతారు. పులిహోర గురించి చెప్పాను కదా, ఇప్పుడు తడి పొడి చెత్తను వేరు చేయడం ఎలాగో చెప్తా వినండి. మున్సిపాలిటీలో తడి పొడి చెత్త సేకరణపై అవగాహన కార్యక్రమం. పాపం భర్త పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అన్నం కూడా పుస్తకం చూసి వండేదాన్ని నిన్నే చూస్తున్నా. చదువుకున్న భార్య కావాలి, వంట చేసే భార్య కావాలి, డబ్బులు సంపాదించే భార్య కావాలంటే ఎలా కుదిరిద్ది? ఏదొకటి అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ అడ్జస్ట్ అవ్వండి కనీసం. తాగొచ్చారా అని అడిగితే మన పెళ్ళినాటి విషయాలు చెబుతారేంటి? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? భార్య వశీకరణ తాయెత్తు ఇస్తానన్నారు, నన్ను మళ్ళీ రమ్మంటారా? వశీకరణ తాయెత్తుల సెలెక్షనిస్ట్ గురిందంట, దాని కింద చూసుకోదంట. ఈ స్పెషలిస్ట్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఆఫీసులో ఎవరైనా అడిగితే ధోని సిక్స్ కొట్టినప్పుడు బాల్ తగిలిందని చెప్పండి. ఇలా చెప్పకపోతే పరుగు పోయిద్ది. ఏదొకటి చెప్పి అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు పాపం. పులిహోర బాగా కలపడం ఎలా? ఇదేదో సుధీర్ గారిని అడిగితే బాగా తెలుస్తుంది కదా. అనుష్క తమన్నాలు ఆ మాత్రానికి అంతగా మిడిసి పడుతుంటే ఇంకా నీ ఎంత అందంగా ఉండుంటే ఇంకెంత లెవెల్ కొట్టేవాళ్ళు. పులిహోర బాగానే కలుపుతున్నాడుగా. అలా చూపిస్తే వేరే దేశాల వాళ్ళకి అర్థం కాదండి. వాష్రూమ్ అని చెప్పండి చాలు, లేస్తాడు. ఫింగర్ తోటి చూపిస్తేనే అర్థం కానోడు, వాష్రూమ్ అని చెప్తే ఆ సౌదీ అతనికి ఏం అర్థమైంది చెప్పండి. మిమ్మల్ని దగ్గరగా చూశాక పెళ్లి చూపుల్లో మీకు ఎలా ఓకే చెప్పానో అర్థమై జావట్లేదు. పాపం ఫస్ట్ నైట్ రోజు ఇంత మాట అంటే ఆ భర్త పరిస్థితి ఏంటో. మా ఆవిడొస్తే నాకు తెలిసిపోతుందిలే, కాలిగజ్జల శబ్దం వినిపిస్తుంది కదా, అందుకునేమో భార్యకి కాలిగజ్జలు ఇప్పిస్తారు చాలామంది భర్తలు. మొగుడు ఏదో ఒకటి ఇప్పగానే మురిసిపోకుండా దాని వెనకాల కారణం ఏంటో తెలుసుకోండి. ఇద్దరు పరస్పర సహకారంతో 10 కాలాల పాటు పచ్చగా జీవించండి. అనే మొగుడు నవ్వుతున్నాడు. ఆ జోక్ ఏదో చెప్తే మేము కూడా నవ్వుతాంగా. పాపం ఆ జోక్ ఏంటో పైకి చెప్పలేడు, నవ్వడానికి సుఖమూ లేదు. చూడన టూరుకోండి, పక్కింటావే టీవీ స్టారు దిగిందన్నానే ఆవిడ గారి. ఆవిడ భర్త మామూలు స్టార్నే వదిలేటట్టు లేడు, ఇంకా టీవీ స్టార్ అంటే ఊరుకుంటాడా? జోక్ని జోక్గానే తీసుకోండి. ఇలాంటి మరిన్ని పిక్చర్స్ తోటి, మీమ్స్ తోటి, జోక్స్ తోటి మీ ముందుకు ఎప్పుడూ వచ్చి నవ్విస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే కింద ఒక చిన్న లైక్ చేసి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ రోజుతో సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.